కైలాష్ సత్యార్థి జోగులాంబ గద్వాల్ జిల్లాకు వచ్చారు. బాలల అక్రమ రవాణాతో పాటు లైంగిక దాడులు ఆపాలనే నినాదంతో కన్నయ్య కుమారి నుంచి ఢిల్లీ వరకు ఆయన యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా జోగులాంబ గద్వాల్ జిల్లాకు వచ్చిన ఆయనకు జిల్లా కలెక్టర్ రజత్ కుమార్ సైని, ఎస్పీ విజయ్ కుమార్లు స్వాగతం పలికారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బాలలపై లైంగిక దాడులు అక్రమ రవాణాను అందరూ ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా బాలల హక్కులను కాలదన్న విధంగా ఏ ఒక్కరూ పని చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డికే అరుణ, ఎంపీలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి సంఘటన వల్ల పిల్లల యొక్క మానసిక స్థితి అస్వాస్థమై బాగా ఒత్తిడికి గురి అయి వారు చదువు పాడైపోతుంటే జీవితంలో అంటే ఉత్సాహం లేకుండా మొత్తం జీవితంలోనే మరిపోతున్నది, జీవితాలు పాడైతున్నాయి. కాబట్టి దీన్ని గమనించాల్సింది కోరుతున్నాను. హైదరాబాద్.